ఐసిడిఎస్ ప్రాజెక్టులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో ఉన్న అంగన్వాడీ కేంద్ర కార్యకర్తల ద్వారా గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార వస్తువులను అందించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార లోపం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం కిట్లు సమకూర్చింది అని వాటిని ఇంటికి తీసుకువెళ్లి తమ సంస్థ ద్వారా అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త కేవీఆర్ కుమారి 1718వ వార్డు సచివాలయం ఉమెన్ ప్రొటెక్షన్ కే ఫన్నీష తదితరులు పాల్గొన్నారు. అమలాపురం ప్రాజెక్టు గల పరిధిలో వడ్డిగూడెం అమలాపురం మున్సిపాలిటీలో వడ్డిగూడెం 17వ వార్డు నుంచి మాట్లాడుతున్న అంగన్వాడీ కేంద్రం వడ్డిగూడెం అంగన్వాడీ వర్కర్ని మాట్లాడుతున్నాను. ఇక్కడ గర్భిణీ బాలింతలకు 3 to 6 చిల్డ్రన్స్కి మేము ఐసిడిఎస్ ప్రాజెక్టు ద్వారా మా అంగన్వాడీ నుంచి వాళ్ళకి పోషకాహారం అనేది ఇంటింటికి వెళ్ళి సప్లై చేయడం జరుగుతుందండి. నా యొక్క పరిధిలో 4 వార్డులు కవర్ చేస్తున్నాను. అంటే మున్సిపాలిటీలో తక్కువ అంగన్వాడీ సెంటర్లు ఉండడం వల్ల 15, 16, 17, 18 వార్డులు నేను కవర్ చేస్తున్నాను. ఈ వార్డులకు సంబంధించి 30 మంది గర్భిణీ బాలింతలు ఉన్నారండి. 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలైతే 35 మంది ఉన్నారండి. 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు 20 మంది నేను ఎన్రోల్ చేసుకుని వీళ్ళందరికీ కూడా డోర్ టు డోర్ వెళ్ళి ఫీడింగ్ అనేది అందిస్తున్నామండి. అదేంటంటే 3 కేజీల రైస్, 1 కేజీ కందిపప్పు, 500 ml ఆయిల్, వారికి 11 గుడ్లు మొదట విడత ఇస్తున్నామండి. 2వ విడతలో 12 గుడ్లు ఇవ్వాలండి. అలాగే బాల సంజీవని కిట్లు కూడా వాళ్ళకి సప్లై చేస్తామండి. మిల్క్ కూడా 4 లీటర్స్ వాళ్ళకి ఇస్తామండి నెలకి. ఇది పోషకాహారం లోపం వారికి రాకుండా ఈ కరోనా ఎఫెక్ట్ వారికి ఫీడింగ్ ఏమీ అందకుండా ఉండకుండా మేము ఇంటింటికి వెళ్ళి పోషకాహారం అనేది వారికి అందించడం జరుగుతుందండి.